అండి ఈరోజు మనకి తమ్మకాయలు ముదిరినాయండి గింజలు రెడీ అయ్యాయి చూద్దామండి తీస్తాం నేను కాయలు ఎండిపోయినట్టు ఉన్నాయి అందుకని తీసేస్తున్నాను రెడీ అయిపోయి ఉంటాయని రెండు కాయలే తీసి చూసి తర్వాత ఇంకా రెండు కాయలు ఉన్నాయి తర్వాత పొట్లకాయ పండిపోయిందండి మనం విత్తనాలు ఉంచుకున్నాం కదా దీన్ని తీసేస్తున్నానండి ఈరోజు కట్ చేసుకొని మనం విత్తనాలు తీసుకున్నాం ఇదిగోండి ఎంత కాయ చూడండి ఇటువైపు కొంచెం పందికొక్కు తినేసింది మనం విత్తనాలు తీసుకుందామండి ఇప్పుడు ఈ జుట్టు తీసేసుకున్నామండి కట్టాను కదా ఇలా తీసేసి మనం విత్తనాలు కట్ చేసుకుందాం చూసారు కదా మనకి పొట్లకాయ ఎంత పొడవు ఉన్నదో ఈ చివరిది తినేసింది పందికొక్కు నేను మొత్తం కలర్ వచ్చినాక తీద్దాం అనుకున్నాను ఇప్పుడు ఇలా అదే మనకి విత్తనాలు వచ్చేసినాయి గింజలు వేస్ట్ కాకుండా ఉండటం కోసం మళ్ళీ కట్ అవుతాయి కదా గింజలు ఒకవైపు ఓపెన్ చేస్తున్నాను దీన్ని కూడా ఒకవైపు ఓపెన్ చేసేస్తున్నామండి ఎక్కువ అయితే రావాలి దీనిలోనే ఎక్కువ గింజలు ఉన్నాయి ఇవన్నీ తీసి జాగ్రత్త చేసుకున్నాం ముందు ఇదిగోండి గింజ సాయంత్రం ఇట్లా రెడీ అయిపోతే ఇట్లా ముదురుగా కలర్ చూడండి ఇలా వస్తుంది గింజ రెడీ అయిపోయింది గింజ అన్నీ జాగ్రత్త చేద్దాం మనకు అందరు అడుగుతున్నారు కాబట్టి అందరికి సరిపోతాయండి గింజలు గింజలన్నీ మనం తీసేసుకున్నాం కదా తీసుకున్నాక వీటిని కొంచెం ఇట్లా అన్నాం అనుకోండి ఇగో గింజలు వస్తాయి చూడండి ఇలా వచ్చేస్తాయి వీటిని మనం కొంచెం పేడలో పెట్టి గోడ కొట్టేసుకున్నాం అనుకోండి మనకి 2 డేస్లో రెడీ అయిపోతాయి ఇలా అన్ని గింజల్ని ఇలా కొట్టుకున్నాను ముదురు గింజల్లో ఈ కలర్లో వస్తుందండి ఇవన్నీ తీస్తాను తీసినాక చూపిస్తాను మనం పొట్లకాయ గింజలు రెడీ చేసుకున్నాం కదండి వీటిని ఏం చేయాలంటే కొంచెం పేడలో ఇలా ఉంది కదా ఇవన్నీ పేడలో వేసేసుకున్నాం ఏదో ఒకటి గేదదో ఆవుది మీకు ఏదో అందుబాటులో ఉంటే అది ఇలా వేసుకున్నాక వీటిని కలిపేసి మామూలుగా అయితే గోడకు కొట్టేవాళ్ళండి మనకి ఇప్పుడు గోడ అవకాశం లేదు కాబట్టి పేపర్ మీదే పెట్టి ఎండలో పెట్టేద్దాం అనుకుంటున్నాను నేను ఇట్లా ఉండలాగా చేసుకొని మనం ఒక పేపర్ మీద ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా గింజలు పాడవకుండా ఉంటాయండి కొంచెం ఎండినాక వాటిని మనం జాగ్రత్తగా దాచుకోవటమేనండి మనకి గోడ అనేది అవకాశం ఉన్న వాళ్ళైతే గోడ కొట్టేసుకోండి మనం సంవత్సరం వరకు అయినా కూడా గోడని అలానే ఉండిపోతాయి వీటిని మనం ఎండలో పెట్టేసుకోవటమేనండి పెట్టి ఇంకా జాగ్రత్త చేసేసుకున్నాం మనం వేస్ట్గా పారేయకండి వీటిని మనం కంపోస్ట్లో వేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసేసి కంపోస్ట్లో వేసుకుందామండి నేనైతే ఇట్లా ఈ వేస్ట్గా అనేది ఏది పారేనండి మనకు కాసిన కాయలు కానీ పువ్వులు కానీ ఏది కూడా నేను అన్నీ కంపోస్ట్లో వేసుకుంటానండి మనం ఇదంతా వేస్ట్గా పారే అవసరం లేదండి ఇదంతా చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కంపోస్ట్లో వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకు మొక్కలకు వేసుకోవచ్చు మళ్ళీ అందుకని నేను వేస్ట్గా అయితే పారేనండి ఇట్లా అన్నీ
పీసెస్ లా కట్ చేసేసి కంపోస్ట్ లో వేసేసుకుందాం. చూడండి అన్ని రకాలుగా ఉపయోగపడింది, వేస్ట్ అనేది ఏది లేదు దీనిలో. దీన్ని కూడా కంపోస్ట్ లో వేసేస్తానండి. ఇవేమో ఎండలో పెట్టేసుకుంటానండి. తమ్మకాయలు కూడా గింజలు ఎలా తీయాలో చూపిస్తాను. మనం కాయ ఓపెన్ చేసి చూద్దాం మొదలైనయో లేదు. నాకైతే ఇవి లేతగానే అనిపిస్తున్నాయి, కానీ అందరూ అడుగుతున్నారు అని నేనే తొందరపడి కోసానేమో అనిపిస్తుంది. చూద్దాం. గింజలు వేస్ట్ అవ్వకుండా ఇలా ఓపెన్ చేసుకుంటాం, కానీ కొంచెం కాయ వెండాలి. ఇంకా అసలు కాయ అయితే ముదరలేదండి, ఇది ఇంకా టైం పట్టింది తమ్మకాయ ముదరటానికి. ఇవైతే నేను వేస్ట్గా పారేసేస్తున్నాను, ముదరలేదు. ఇస్తున్నాను తీసేస్తున్నాను, అవి మనం కంపోస్ట్లో వేసేసుకోవటమేనండి. ఇది ఇదైతే ఫెయిల్ అయిపోయాం. ఇది కొంచెం పర్లేదు, నేను అన్నీ కొయ్యలేదు, నేను కొన్నే కోసాను. మీరేమో ఇత్తనాలు ఇత్తనాలు అని అడుగుతున్నారు కదా అని, ఇవేవి పనికిరావండి. అంతా కంపోస్ట్లో వేసేస్తున్నాను. ఇంకా ఉన్నాయి నాలుగు కాయలు, అవి కొంచెం ముదిరిన తర్వాత కోస్తానండి. తమ్మకాయ అయితే మనకి బాగా రాలేదండి, గింజలు ముదిరిందేమో అనుకొని తీసాను అందరు అడుగుతున్నారని, కానీ వేస్ట్ అయిపోయిందండి. చూడండి ఇప్పుడు విత్తనాలు అయితే ముదరలేదు. ఇంకా వీటిని అయితే మనకి యూజ్ అవ్వు, కంపోస్ట్లో వేసేసుకుంటున్నాను. పొట్లు అయితే మనకు బాగా వచ్చినాయి అండి, వాటిని కొంచెం ఎండినాక పిడకలో పెట్టేశాను కదా, ఎండలో పెట్టేసుకుందాం. ఉంటానండి, బాయ్ అండి.